హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మీకు ఈరోజు గుమ్మడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గుమ్మడికాయని పెద్ద పెద్దగా ఇలా కట్ చేసుకోవాలండి ముక్కలు. గుమ్మడికాయకి కొంచెం రెండు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, కొంచెం పసుపు, కొంచెం పోపు వేసుకోవడానికి పచ్చిశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలండి. మళ్ళీ కారం, ఉప్పు, కొంచెం బెల్లం అండి. నేను మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకుని పోపు దినుసులు వేసేస్తున్నానండి, అన్నీ వేసేస్తున్నాను. పోపు వేసుకున్నానండి, వేగుతుంది కొంచెం. పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి, అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా. గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ వేస్తున్నానండి. ఇన్ని ఇలా ఇన్ని గరిటె పెట్టకుండా ఇలా ఎగరేసుకుంటా కూర వండుకోవాలండి. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. చూడండి, బాగా మగ్గిన సగం వరకు మగ్గిపోయిందండి. కొంచెం పసుపు వేసేస్తున్నాను. పసుపు, బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం కూడా వేసి ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. చూసారా, మంచిగా ఉడికిపోయిందండి, చక్కగా కర్రీ అయిపోయింది. ఇప్పుడు కారం వేస్తున్నా చూడండి, కారం వేసేస్తున్నాను. సరి, పై పైన నెమ్మదిగా కలుపుకోవాలండి, లేకపోతే ముక్కలన్నీ విడిపోతాయి. ముక్క విడిపోకుండా చక్కగా పై పైన కలుపుకోవాలి. ఇలా చూసుకుంటా నలిగిపోకుండా ముక్కలు. కర్రీ అయిపోయిందండి. చూడండి, నేను మీకు ముక్క ఇలా కట్ చేసి చూపిస్తా. గరిటె పెట్టి ఇలా అంటే ముక్క కట్ అయిపోయిందండి. ఇది అయిపోయింది, నేను బౌల్లోకి తీసుకుని మీకు చూపిస్తా. చూడండి, మంచిగా ఉడికిపోయింది కూర. గుమ్మడికాయ కర్రీ చాలా బాగుంటుందండి. గుమ్మడికాయ కూర సంవత్సరానికి ఒక్కసారన్నా తినాలండి. అందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి.